अमरजीवी पोट्टी श्रीरामुल जयंती की टीडीपी जातीय अध्यक्षुडु माजी मुख्यमंत्री शासनसभा प्रधान प्रतिपक्ष नेता नारा चंद्रबाबु नायडु निवाळुलु अर्पिंचारु. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రం కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని చంద్రబాబు కీర్తించారు. తెలుగుదేశంలో ఉన్న తమను ప్రభుత్వం ఎలా వేధింపులకు గురి చేస్తోందో కార్యక్రమంలో నేతలు వివరించారు. తమకు కూడా అట్రాసిటీ లాంటి ప్రత్యేక చట్టం తెచ్చి రక్షణ కల్పించాలని వారు విన్నవించారు. ప్రభుత్వ చర్యను విమర్శిస్తే కూడా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. రోసయ్యను గౌరవించుకునేలా ప్రభుత్వ సంస్థకో కార్యక్రమానికో రోసయ్య పేరు ఎందుకు పెట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఇక ఎవ్వరూ ఇక్కడ బతకలేరు, బతకనివ్వరని అన్నారు. నిల్చున్నాము, ఇక ఆ తర్వాత ఎలక్షన్ల రోజు మమ్మల్ని ఇంటి దగ్గరకు వచ్చి కొట్టారు. వాళ్ళకి దొంగ ఓట్లు వేసుకోవడానికి మేము అడ్డుగా ఉన్నాం ఆ రోజు. అందుకని ఇంటికి వచ్చి మమ్మల్ని కొట్టారు. ఆ రోజు పుల్లారావు గారు వెంటనే ఫోన్ చేయగానే వచ్చి మాకు అండగా నిల్చున్నారండి. మా ఆరే వయసులందరూ మన వాళ్ళందరూ వచ్చారు. ఆ రోజు ఎంతో సుమారు 100 కోట్ల రూపాయల సీల్ ఛార్జ్ జరిగింది. ఇప్పుడు ఇండియా గారు జేసీ గారు అని చెప్పి ఇప్పుడు ఆయన సెక్రటరీ పనిచేస్తున్నారు, దాని గురించి అడిగానని చెప్పి డిసెంబర్ 17 తేదీ 8 మంది చేత నన్ను కిడ్నాప్ చేశారు సార్. వాళ్ళ ప్రస్తుతం నెల్లూరు సబ్జెక్టులో ఉన్నారు. ఇంకా బెయిల్ కూడా రాలేదు వాళ్ళకి. అంటే న్యాయం అడిగితే సెట్టి క్వాలిటీ వాడు సెట్టి. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారు గుండెల్లో పెట్టుకొని పూజించే వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఒకటే ఆలోచించారు. ఆ రోజు తెలుగు వారందరినీ అదే మరిగా పొట్టి శ్రీరాములు గారు వారసులైనటువంటి నరసింహారావు గారు, హనుమంతరావు గారు వారిద్దరికి కూడా స్వాగతం, నమస్కారాలు. తెలుగు వారు ఉనికి కోల్పోయిన సందర్భంలో మళ్ళీ తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలి. అప్పట్లో అందరూ కూడా మనల్ని మదరాసులు పిలిచేవారు, మద్రాసులు ఉండేవాళ్ళం. మనకు ఇక్కడి నుంచి అక్కడ పోయి ఉన్నా మనకంటూ ఒక ప్రత్యేకత కానీ గుర్తింపు లేని పరిస్థితి. ఆ రోజు అనేక విధాలుగా చెప్పినా ఎవరు పట్టించుకోకపోతే నా ప్రాణం పోయినా పర్వాలేదు, తెలుగు వారికి ఒక రాష్ట్రం సాధించాలనే ఉద్దేశంతో ఎవరు కూడా చేయలేని సాహసం 58 రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదులుకొని